అదే ఇప్పుడు ఆయన ఒక పోలీస్ అధికారిగా రాజీనామా చేశారు, రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిన్సియర్గా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి, ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టుతూ ప్రకటించింది. ఇది ఈ రాజీనామాను ఆమోదించకుండా ఇవాళ ప్రభుత్వం చెప్పు తన చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఈరోజు ఇది ఎంత చౌకబారు కుట్రలు అనేటటువంటిది ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆయనేమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తీసుకురాలేదు, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాని ఆమోదించకుండా ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, దీన్ని ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది పదే పదే రోజు నిరూపించుకుంటున్నాడు ఆయన. ఒక సీఐని చూసి అంటే ఏంటి అసలు, మీ రాజీనామా ఆమోదించకపోవడం వెనుక ఏంటి మీ మతలబు, పోలీసు వ్యవస్థను మీరు ఎట్లా ఉపయోగించుకున్నారో తీరు బయటకు వస్తుంది అనేటటువంటి భయమా, లేకపోతే ఆయన ఏమన్నా మాట్లాడతాడనేటటువంటి భయమా, ఇంకా మీ చెప్పు చేతల్లోనే ఉంచుకోవాలనేటటువంటి భయమా, లేకపోతే అనంతపురం జిల్లాలో మీరు చేసినటువంటి మీ గూండాగిరి నాయకులందరూ గుట్టు రట్టవుతుంది అనేటటువంటి భయమా? ఎందుకు ఆయన రాజీనామాను ఆపాదించడం లేదు? ఒక బీసీ నాయకులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకూడదా? ఎంపీగా పోటీ చేయకూడదా? పోలీస్ అధికారులు అయినంత మాత్రాన వాళ్ళు ఒక ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి రావాలనుకోవడం బీసీలు చేస్తున్నటువంటి తప్ప, ఒక బీసీ సామాన్య బీసీకి ఒక ఎంపీగా పోటీ చేసేటటువంటి హక్కు అర్హత మీరు నిరాకరిస్తారా? ఏంటి మీరు చెప్పదలుచుకున్నది? ఏం సంకేతం ఇస్తున్నారు ఇవాళ బీసీ ప్రజలకి? సీట్లు ఇవ్వరు, మీ పార్టీలో సీట్లు ఇవ్వరు, బీసీలకు ఏమీ చెయ్యరు మీ పరిపాలనలో. ఒక బీసీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకొస్తే దానికి ఒక మా పార్టీ ఒక అగ్రపీఠం అగ్రస్థానం కల్పిస్తే దానికి కూడా అవకాశం ఇవ్వరు? తొండి రాజకీయం అండి ఇది. ఇంత తొండి రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళు ఎన్ని విషయాల్లో ఎట్లాంటి కుట్రలు పన్నుతున్నారనేటటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కళ్ళకి కట్టినట్టు రోజుకొక సంఘటన, వీళ్ళ దుష్ట రాజకీయం అనేటటువంటి రాజకీయాలు ఈ రకంగా చేస్తారా అనేటటువంటి అభిప్రాయాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు రకరకాల జనసేన పార్టీ అభ్యర్థులని ఖచ్చితంగా మేము మాట్లాడతాం. జనసేనలో ఇవాళ నాగబాబు గారు చేరారు, పోటీ చేస్తున్నారు అనేటటువంటి వస్తున్నాయి వార్తలు. మీరు మీ ఇష్టం, మీ పార్టీ ఎవరైనా పోటీ చేస్తారు, కానీ ఇవాళ జనసేన అభ్యర్థుల కోసం తెలుగుదేశం పార్టీ తన సిట్టింగ్స్ ఎమ్మెల్యేలని ఎంపీలని కాదని ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తోంది? తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడానికి జనసేన తన స్థానాలలో ఎందుకు వీక్ క్యాండిడేట్లను పెడుతోంది? తెలంగాణలోనేమో పెద్ద మహాకూటమిని బిల్డప్ ఇచ్చారు, ఇక్కడ చావు దెబ్బతిన్న తర్వాత ఇక మహాకూటమిగా మనం అందరం కలిసి వెళ్ళలేము, అందుకని ఒక ముసుగు కూటమిగా వెళదాము అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారి ఈ ముసుగు కూటమిలో జనసేన ఉంది, వామపక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఎస్పీ ఉంది, ఆ పాల్ లాంటి ఒక ఊరు పేరు లేనటువంటి పార్టీ ఉంది. సూటి రాజకీయాలు చేయడం చేత కానీ పిరికి పందలు ఆడుతున్నటువంటి ఇది ముసుగు కూటమి. రాజకీయాలను స్ట్రైట్గా ఎదుర్కొనే ధైర్యం లేక, నేరుగా పోటీ చేసేటటువంటి సత్తా లేక, నేరుగా పొత్తులు పెట్టుకునేటటువంటి ఆ శక్తి లేక, పార్టీలు ఎవరితోనే పొత్తులు పెట్టుకోవచ్చు. ఎందుకు పొత్తులు పెట్టుకోవడం లేదు మీరు? ఇంత ముసుగుల్లా రావాల్సినటువంటి అవసరమేముంది? ప్రజలను మోసం చేసేటటువంటి ప్రక్రియ కాదా ఇది? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో మనం కొన్ని పాటిస్తాం. రాజకీయ పార్టీలు పొత్తులు కలిసి పోటీ చేస్తే ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి. నీ పార్టీ అభ్యర్థి ఇది, నీ పార్టీ అభ్యర్థి ఇది అనేది. అది పోయి ఎవడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడో తెలియనటువంటి జోదమాడతారా మీరు రాజకీయాలతోటి? ప్రజాస్వామ్యమా ఇది, లేకపోతే ఏమన్నా జూద క్రీడగా, ఎన్నికల్ని జూద క్రీడగా మార్చదలుచుకున్నారా? ఎవరిని గెలిపించడానికి మీరు ఇంత ముసుగులతో ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఏంటి? ప్రజల ముందు సూటిగా చెప్పకపోవడం అనేటటువంటిది కూడా ఒక నేరం. రాజకీయాలు సూటిగా చెప్పకపోవడం, నీ ఎజెండా సూటిగా చెప్పకపోవడం, ఇది నేరం. ఖచ్చితంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం.